ఈరోజు వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ కుటుంబం, ఈరోజు మా అందరి జీవితాల్లో కూడా ఒక విషాదమైన రోజు. ముఖ్యంగా మాకు దాదాపు 2009 నుంచి గౌతమన్నతో ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఇప్పటికి కూడా ఇంకా కూడా మాకు జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఇంకా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎలా తట్టుకుంటుందో అర్థం కావట్లేదు. మాకే అసలు ఇంకా కూడా ఇది ఒక షాక్ లాగా ఉంది. ఒక సొంత అన్నని కోల్పోయాం. ఎప్పుడు కూడా నవ్వుతూ మా జిల్లాలో ఏ రోజు కూడా ఎవరితో కూడా ఒక చిన్న విభేదాలు లేకుండా అందరితో కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా కనీసం ఏ పార్టీ కూడా ఒక చిన్న మాట కూడా ఆయన అనే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా మా జిల్లాలో ఉండేవాడు ఎక్కడ కూడా వివాదాల్లో కానీ ఎక్కడా కూడా ఒక చిన్న ఇది కూడా లేదు. గౌతమ్ అన్నకి 12 సంవత్సరాలు ఇంకా మేమేమన్నా ఆవేశంలో ఏదన్నా చేసినా కోప్తపాలున్నా పిలిపించుకొని నవ్వుతూ ఎప్పుడు నవ్వే వ్యక్తి. ఎప్పుడు కూడా మేము ఆయన్ని ఈ 12 సంవత్సరాలలో కోపం కానీ ఒక ఆవేశంతో కానీ ఎప్పుడు కూడా నేనైతే చూసింది లేదు. దాదాపు వారం రోజుల క్రితం కూడా మా జిల్లాలో ఒక సమస్య ఉంటే కూడా కూర్చొని మాట్లాడుకొని ఒక ఎంత ఇది అంటే ఇద్దరు మంత్రులుగా మేము మా జిల్లాలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సైజ్గా ఇద్దరికి ఇస్తే ఒక చిన్న పొరపచ్చు కూడా ఒక చిన్న మా ఇద్దరి మధ్య కూడా ఇద్దరు మంత్రులుగా ఉన్నాం ఒక చిన్న ఇది కూడా లేకుండా మేము ఉన్నాం అంటే అంత బాగా చూసుకునేవాడు. ఎప్పుడు కూడా తాను పెద్దోడైనా ఒక అడుగైన కేసు అనిల్ నువ్వే ముందుండు అని చెప్పి ఎప్పుడు కూడా ఒక ప్రోత్సహిస్తూ ఇచ్చే వ్యక్తి ఈరోజు లేడు అంటేనే అది ఒక అది జీర్ణించుకోలేకపోతున్నా. ఇంకా అది ఒక అది నిజమా ఇది కళ అన్న దీంట్లోనే ఉన్నాం మేమందరం కూడా. పార్టీకి మాకు ముఖ్యంగా మా జిల్లాకి అంతకు కూడా తీరని లోటు గౌతమ్ అన్న ఇది లేకపోవడం. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలి. ఆయన కుటుంబం దీంట్లోంచి తొందరగా కోలుకొని ఆ మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని. అదేవిధంగా రేపు పొద్దున్నే గౌతమ్ అన్న పార్థివ దేహాన్ని నెల్లూరులో ఆయన స్వగృహంలో నెల్లూరు జిల్లా ప్రజలకు కానీ నాయకులు కానీ ముఖ్యులందరూ కూడా రేపంతా కూడా నెల్లూరులో పార్థివ దేహాన్ని ఆయన స్వగృహంలో ఉంచడం జరుగుతుంది. ఎల్లుండిన పొద్దున్నే వాళ్ళ స్వగ్రామమైన ఆయన సొంత నియోజకవర్గం వాళ్ళ స్వగ్రామమైన బ్రాహ్మణపల్లిలో ఆయన్ని 8 గంటలకి ఆ ప్రాంతంలో నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నంకి ఆయన అంత్యక్రియలు ఏర్పాటు అంతా కూడా ఆయన స్వగ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా వాళ్ళందరూ కూడా ఎల్లుండి ఆ ప్రాంతంలో అంతా బ్రాహ్మణపల్లిలో సందర్శించడానికి కొంతసేపు ఉంటుంది. రేపంతా కూడా నెల్లూరు ఆయన సొంత ఇంట్లో ఉంటుంది ఆయన భౌతికాయని చెప్పి తెలియజేసుకుంటూ. నిజంగా ఇది ఒక మా అందరికీ కూడా ఇది ఇంకా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే వ్యక్తి ఆప్యాయంగా ఉండే వ్యక్తి ఈరోజు మా మధ్య లేదు. అది కాకుండా మా ఇద్దరిని కూడా ఎప్పుడు అంటూ ఉంటారు ఫిట్గా ఉంటారు ఇద్దరు కూడా బాడీ పెంచుంటారు. నెల్లూరు జిల్లా మంత్రులు ఒక ఫిట్గా ఉంటారు కండలు పెంచుంటారు అని రకరకాలుగా మా ఇద్దరు ఉన్నప్పుడు బాగా సంతోషంగా మా జిల్లా నుంచి ఇద్దరు ఉన్నాము అని ఒక ఇది ఒక హెల్త్ ఏదో ఒకటి కోల్పోయాం అన్న ఇది నిజంగానే ఇదిగా ఉంది. ఏమైనప్పటికీ ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ఆ మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఉంది. ఇంకొక వ్యక్తి అయితే మా జిల్లాలో వివాదాలు లేని వ్యక్తి ఇంకొకరు ఉండరు అన్నది మాత్రం అయితే ఖచ్చితంగా చెప్తాను. ఇంత వివాదాలు లేని వ్యక్తి ఇంకొకరు మళ్ళీ మాకు మా జిల్లా రాజకీయాల్లో అయితే గౌతమ్ అన్నం తప్ప ఇంకొకరు వస్తారా అని కూడా ఊహించుకోలేని పరిస్థితుల్లో ఆయన ఒక ముద్ర వేసి వెళ్ళాడు గౌతమ్ అన్న మా అందరి ముందని చెప్పి. రేపు ఇక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ చేస్తామండి రేపు మార్నింగ్. సో అది 2 రకాలు చూస్తున్నాం. ఇఫ్ యూ గెట్ నేవీ చోపర్ నెల్లూరుకే ఇచ్చేస్తాం, లేదు అంటే తిరుపతికి తీసుకెళ్ళి తిరుపతి నుంచి నెల్లూరుకి తీసుకెళ్తాం రేపు మార్నింగు. తర్వాత ఎల్లుండి మార్నింగు ఆయన స్వగృహం ఆయన సొంత హౌస్ నుంచి ఆయన ఇంట్లో నుంచి బ్రాహ్మణపల్లికి బై రోడ్ తీసుకెళ్తాము.